బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష. ఇందిరా ఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. ఒక మనిషిగా మాట్లాడుతున్నాడా? తన తండ్రి అంత వయసు చంద్రబాబు నాయుడు గారు, అతనికి రాజకీయ భిక్ష చంద్రబాబు గారు. చేతులెత్తి దండం పెట్టి రాజధాని మార్చొద్దు, రాజధాని ఉంచని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఈ విధవ నాని వ్యాడు కూడా పావురాల కొట్లో చచ్చిపోవాలంటున్నాడు. ఆ చచ్చిపోయిన ఆయన భార్య పిల్లలు కనీస శవం చూసుకొని ఏడవటానికి కూడలేదు. అంత అదృష్టమైన సావితను కోరుకున్నాడంటే వీడెంత ఎదవో చెప్పండి ఒకసారి. చాలా మంచివాడు, మంచి సావు కోరుకున్నాడు, అలాగే చచ్చిపోవాలి. బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష. ఇందిరా ఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. అసలు వాడు ఒక మనిషి అయ్యా, మనిషి అని మేము ఎప్పుడు అనుకోలేదే. వాడి మనిషి తక్కువ, చింపాంజీకి ఎక్కువ. ఎట్ట పుట్టాడో వాడి జనమ కన్న తల్లే ఎంత క్షోభ అనుభవిస్తుందో ఆ అంతరాత్మకు తెలుసు. వాడు నీతి జాతి లేని కుక్క. నీ బొచ్చులో భిక్ష వేసింది, నీకు వేసిందే భిక్ష ఆయన, నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వేందో ఆడి తండ్రికి మరణం పొందుతాను అనుకుంటున్నావేమో, నీకు ఆడి బాబాయ్ గతే పట్టిస్తాడు ఆ జగను. బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష. ఇందిరా ఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. ఆడి బతుకు క్లీనర్కి ఎక్కువ, డ్రైవర్కి తక్కువ. ఆడి మాట్లాడితే ఇంకెట్టా చెప్పు. నేను చిన్నపిల్లప్పుడు మా ఊళ్ళో కాటి కాపర్లు వచ్చేవాళ్ళు, అచ్చం అట్నే ఉంటాడు. ఈడు కానీ ఏమన్నా మాట్లాడాడు అనుకో బాబాయ్ బాత్రూమ్ సీన్ అయ్యి ఈడికే. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.